అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ ఫిట్ హోమ్ ఈరోజు వీడియోలో సంకష్ట చతుర్థి యొక్క ప్రాముఖ్యత గురించి అది నా జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందని చెప్పి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇది నా సొంత అనుభవం నా నేను నమ్మకంతో చేసి సఫలీకృతమైన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుంది సల్లే చెప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల గుప్త సమస్యలకైనా ఎలాంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు వీరి ఫోన్ నెంబర్ 6309816818 ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా ఏ టైంలో అయినా వీరికి కాల్ చేయవచ్చు సంకష్ట చతుర్థి నేను సంకష్ట చతుర్థిని ఎప్పుడు స్టార్ట్ చేశాను చేయడం అంటే ఒక 10 సంవత్సరాలు అవుతుందండి నేను సంకష్ట చతుర్థి పూజ చేయడం నేను ఎక్కడి నుంచి సంకష్ట చతుర్థి పూజ చేయడం నేర్చుకున్నాను అంటే నేను పూజా టీవీలో నాకు ఒకసారి చూస్తున్నప్పుడు నేను ఎక్కువగా భక్తి ఛానల్స్ ఎక్కువగా చూడటం ఫస్ట్ నుంచి అలవాటు అనమాట ఈ వీడియో ఈ ఛానల్ ఓపెన్ చేశాను కదా పూజలు చేస్తున్నానని అనుకోకండి నాకు ముందు నుంచి పూజలన్నా వ్రతాలన్నా ఏమైనా చేయడం అన్నా కొత్తగా చాలా ఇష్టం అనమాట తెలుసుకోవడం ముఖ్యంగా చాలా ఇష్టం అలా పూజా టీవీని నేను చూస్తున్నప్పుడు ఈ సంకష్ట చతుర్థి గురించి అనేది విన్నాను విన్న తర్వాత దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి చాలా బుక్స్ అనేవి చదివి తెలుసుకున్నాను అనమాట ఆ తర్వాత ఏం చేశానంటే ఈ సంకష్ట చతుర్థి పూజ అనేది ప్రారంభించాను అప్పుడైతే సంకష్ట చతుర్థి గురించి చాలా తక్కువ మందికే తెలుసు అది మనకి ఈ పూజ అనేది గుడిలో మాత్రమే చేస్తూ ఉండేవారు అనమాట ఇక తర్వాత నుంచి నేను సంకష్ట చతుర్థి పూజ అనేది ఇంట్లోనే చేసుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట అలాగైన తర్వాత మా పాప ఇంటర్ అయిపోయింది ఆ ఇంటర్ అయిపోయిన తర్వాత నీట్ ఎగ్జామ్ అనేది రాసింది నీట్ ఎగ్జామ్ రాయడంలో తను ఏంటంటే స్టేట్ నుంచి సిబిఎస్సికి వెళ్ళడం వల్ల మరి దేనివల్ల కొంచెం అనేది తనకి అనుకున్న సీట్ అనేది అంటే ఎంబీబీఎస్ సీట్ అనేది లేదు అంటే బీడిఎస్ సీట్ కూడా తనకి రాలేదనమాట రాకపోవడంతో చాలా డేలే పడింది ఇంకా కష్టపడి చదవాలమ్మా అని చెప్పి ఇంకా మళ్ళీ 1 ఇయర్ మేము లాంగ్ టర్మ్ అనేది విజయవాడలో జాయిన్ చేశాము విజయవాడ 2 ఇయర్స్ శ్రీ చైతన్యాలలో తీసుకుంది +1 +2 అలాగే 1 ఇయర్ వచ్చేసి భవిష్య శ్రీ భవిష్య అని చెప్పేసి విజయవాడలో కొత్తగా ఆ ఇయర్ స్టార్ట్ చేశారు ఆ ఇయర్లో మా పాపను అనేది జాయిన్ చేశాం అయితే బాగా హార్డ్ వర్క్ చేసేదండి కళ్ళన్ని లోపలికి వెళ్ళిపోయి తినకుండా చాలా కష్టపడి అనేది చదివేదనమాట అయితే ఇంత కష్టపడి చదువుతుంది కదా రిజల్ట్ అనేది మనం ఎంత మానవ ప్రయత్నం చేసినా ఒక్కొక్కసారి దైవం యొక్క అనుగ్రహం కూడా మన మీద ఉండాలి ఇక ఏం చేశానంటే లాస్ట్కి వచ్చేటప్పటికి ఎగ్జామ్ ఎగ్జామ్స్ ఇంకా దగ్గరికి వచ్చే 3 నెలల ముందు ఏం చేశానంటే సంకష్ట చతుర్థి నెల నెల పూజిస్తూ వస్తూ ఉంటాను అయితే ఇక తర్వాత 3 సంకష్ట చతుర్థులు సంకల్పం అనేది పెట్టుకున్నానండి మా పాపకి రిజల్ట్ వచ్చేయాలి రిజల్ట్ తనకు అనుకూలంగా తనకు అనుకున్న సీట్ రావాలనే ఉద్దేశంతో సంకష్ట చతుర్థి పూజ అనేది 3 నెలలకు ముందు సంకల్పం చెప్పుకొని నేను వీడియోస్లో చూపించే విధంగానే ప్రాసెస్ అంతా చేసుకున్నాను కానీ నమ్మకంతో చేశాను ఆ విఘ్నేశ్వరుడు ఆ గణపయ్య నన్ను ఎప్పటికీ మోసం చేయడు నన్ను ఎప్పటికీ అన్యాయం చేయడు నేను నమ్ముకున్న నాకు మంచి రిజల్ట్ ఇస్తాడని నమ్మకంతో చేయడం మొదలుపెట్టాను 1వ సంకష్ట చతుర్థి అయిపోయింది అండ్ ఎగ్జామ్ రాసేసింది 2వ సంకష్ట
చతుర్థి కి ఒక్కొక్కటిగా ర్యాంక్ అనేవి వచ్చేసాయి. ర్యాంక్స్ వచ్చేసాయి థర్డ్ కి. థర్డ్ సంకష్ట చతుర్థికి ఏమంటే మూడు కౌన్సిలింగ్స్ అయిపోయాయండి. ఇక మాప్ అప్ రౌండ్ ఒక్కటే ఉండిపోయింది అనమాట. ఇక త్రీలో కూడా తిన అనుకున్నది ఎంబీబీఎస్ ఏదో బీడిఎస్ ఈ రెండింటిలో కూడా తనకి రాలేదన్నమాట ఛాన్స్. ఏంటి విఘ్నేష గణపయ్య, ఏంటి నేను అనుకున్నది నాకు ఎందుకు నువ్వు ఇలాగా డిలే చేస్తున్నావు, మా పాప ఇంత కష్టపడి చదివింది, తన కష్టపడిన దానికే నేను ఫలితం అడుగుతున్నాను, కానీ తన కష్టపడకుండా దీపంని గాల్లో వెలిగించి నువ్వే ఉన్నావు భగవంతుడని నేను అనుకోలేదు, నా తను కష్టపడిన దాని ఫలితాన్ని నాకు ప్రసాదం చెప్పి అని చెప్పి నేను ఆ మూడు సంకష్ట చతుర్థులు అయిపోయాక బాధతో అనేది ఆ స్వామిని అనేది వేడుకున్నాను. వేడుకున్న తర్వాత మాపప్ రౌండ్లో చాలా విచిత్రంగా వన్ డే కూడా దానికి టైం లేదండి. అంటే త్రీ అయిపోయి కదా ఇక మేము హోప్స్ ఎదురేసుకున్నాం నెక్స్ట్ ఏంటో చేసుకుందానులే అని చెప్పేసి మేము ఆ సెర్చ్లో ఉన్నాం. అయితే సడన్గా నాకు మెసేజ్ వచ్చింది, నా ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల నాకు మెసేజ్ వచ్చింది ఇలా మాప్ అప్ రౌండ్కి అప్లై చేసుకోండి, దానికి చూస్తే వన్ డే టైం ఉంది. అప్పుడు మా వారు లేరు, మా బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు, నాకైతే కంప్యూటర్ గురించి పరిజ్ఞానం లేదు, ఏం చేయాలన్నప్పుడు నాకు సడన్గా ఐడియా వచ్చింది. మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఒక బాబు ఉన్నాడనమాట, తను ఐఐటి చేస్తున్నాడు. అయితే తన్ని ఫోన్ చేసి ఇలాగా కిరణ్ అనమాట తన పేరు, కిరణ్ ఇలాగా సాయికి ఇది వచ్చింది సా. అప్పుడు మా పాప ఏంటంటే ఈ యొక్క నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి కాలేజెస్కి అనేది వెళ్ళేదనమాట, కాలేజ్ సర్చింగ్ అప్లై ఎలా చేయాలని దాన్ని కనుక్కోవడానికి వెళ్ళింది. ఇక నేనేం చేశానంటే బాబుకి ఫోన్ చేస్తే తను వెంటనే నాకు అప్లై చేసేసాడనమాట తన కంప్యూటర్లో అన్నీ పంపిస్తే అప్లై చేశాడు. అప్లై చేసిన తర్వాత ఏమైందంటే ఇక సరే అప్లై చేసేసాం కదా ఇంకా భగవంతుడి దయ అనేసుకున్నాను, ఊరుకున్నాను అనమాట. ఊరుకున్న తర్వాత సడన్గా నాకు బాగా గుర్తుంది ఆ రోజు శుక్రవారం అనుకుంటా సాయంత్రం లలితా సహస్రనామం చదువుకొని పూజ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫోన్ తీసుకొని నేను ఒకసారి అది చూసుకుంటున్నానమాట, మామూలుగా మెసేజెస్ అవి వస్తుంటాయి కదా చూసా. ఆ మెసేజ్లో తనకి ఎస్ఎండిసి కాలేజ్ విజయవాడలో సీట్ వచ్చింది అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. ఇంకొకసారి నేను నమ్మలేదు, మళ్ళీ ఒకసారి చెక్ చేశాను. చెక్ చేస్తే అది అప్పుడు వెంటనే మా పాప ఇంట్లో ఉందన్నమాట. తను పిలిచి సాయి నీకు ఇలా సీట్ వచ్చిందంటే తను అప్పటికే వెక్స్ అయిపోయి ఉంది, మూడు కౌన్సిలింగ్స్లో అయిపోయి ఇంకా రాలేదని. అవునా నిజమా ఏదమ్మా అని చెప్పి చూపించి అప్పుడు ఒకే అరుపులు అనమాట. అంత విచిత్రంగా సంకర్ష చతుర్థి పూజా మహిమ వల్ల మా పాపకి బీడిఎస్ సీట్ అనేది కన్ఫర్మ్ అయింది. ఇక రెండవది ఏంటి అనుకుంటున్నారా, మా బాబుదండి. మా బాబు కూడా విచిత్రంగా ఏంటి అంటే సంకష్టాహార చతుర్థికి నేను పూజలు అనేవి ప్రతి నెల చేస్తూ ఉన్నాను. ఇక తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయాడు, రెండో ఎగ్జామ్కి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అనేది కాల్ లెటర్ వచ్చింది. అయితే ఆ విచిత్రంగా వాడు బయలుదేరే రోజు సంకష్టాహార చతుర్థి అనమాట. ఆ రోజు సంకష్టాహార చతుర్థి ముందు రోజు సంకష్టాహార చతుర్థి చేసుకున్నాను, మరుసటి రోజు సంకష్టాహార చతుర్థి కూడా చేసుకొని ఉదయాన్నే ప్రసాదం వాడికి పెట్టి వాడిని అనేది పంపించాము. వాడు దిగ్విజయంగా ఎస్ఎస్బి క్లియర్ చేశాడు, మెడికల్ క్లియర్ చేసి వచ్చేసాడు. అయితే ఎస్ఎస్బి క్లియర్ చేశాడు అని చెప్పేసి మాకు టెన్షన్ అనమాట. 10 డేస్ ఇంటర్వ్యూ జరుగుతుంది, అది చాలా టఫెస్ట్ అండి. తెలియని వాళ్ళకైతే తేలిగ్గా అనేయచ్చు, కానీ అది ఎంత కష్టమో ఈ ఎన్డీఏ గురించి తెలిసిన వాళ్ళకి చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత ఎమోషనల్గా ఇంత గర్వంగా ఫీల్ అవుతున్నానని అర్థమవుతుంది అనమాట. ఎస్ఎస్బి అంత మెడికల్ అంతా కంప్లీట్ అయిపోయిందమ్మా అని చెప్పేసి మాకు ఎప్పుడు ఫోన్ చేశాడంటే మేము వినాయక చవితి పూజ చేసుకుంటున్నాం నేను మా వారు ఆ సమయంలో ఫోన్ చేశాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అక్కడే నాకు అనిపించింది ఆ గణేశుడికి మాకు ఏదో సంథింగ్ రిలేషన్ ఉంది, ఏదో వైబ్రేషన్ ఉంది, ఏదో శక్తి మమ్మల్ని అటువైపు లాగిస్తుంది అని చెప్పేసి ఇక వాడు ఎస్ఎస్బి కంప్లీట్ చేసుకొని మెడికల్ అనేది క్లియర్ చేసుకొని వచ్చాడు. ఇక తర్వాత నేను సంకష్ట చతుర్థులు చేస్తూ వస్తున్నాను. ఇక తర్వాత ఇంకా వాళ్ళు తీయడం అనేది మొదలు పెడుతున్నారని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ దాకా తెలిసింది. ఇక అయినా కూడా టైం అయిపోతుంది, నీ వీడికి ఇంకా కాలెట్ రాలేదని టెన్షన్ తోటి ఆ విఘ్నేశ్వరుడికి మూడు సంకష్ట చతుర్థి హోమాలు చేస్తానని చెప్పేసి గుళ్ళో మొక్కున్నాను. దానికి ఎక్కువ మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదంటే 500 రూపాయలే నెలకి సంకష్ట చతుర్థి హోమం కట్టానమాట. అలా మూడు సంకష్ట చతుర్థులు హోమాలు అయిపోయాయి, అయినా వీడికి రిజల్ట్ రాలేదు. అప్పుడు అనుకున్నాను నాలుగో సంకష్ట చతుర్థి హోమం లోపల సంకష్ట చతుర్థి లోపల నా కొడుకు
కొడుకు అనేది ఎన్డీఏలో జాయిన్ అయిపోవాలి. ఫోర్త్ సంకష్టా చతుర్థి నేను ఇంట్లో పూజ చేసుకోవాలి, నేను చెక్క చేసుకుని ఆ హోమానికి కూడా నేనే వెళ్ళాలి, వాడు అక్కడ ఉన్నాడన్న సంతోషంతో నేను వెళ్ళాలి అనుకున్నాను. అనుకున్న విధంగానే మా వాడికి కాల్ లెటర్ వచ్చేసింది, ఆ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. వాడు కూడా చక్కగా జాయిన్ అయ్యాడు అనమాట. ఇదండి నాకు సంకష్టా చతుర్థికి ఉన్న ఒక రిలేషన్ అనమాట. ఇది చాలా మంది నమ్మకంతో చేసి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో మంచి పురోభివృద్ధి చూశారు. ఈ సంకష్టా చతుర్థి ఇంత సంకష్టా చతుర్థికి ఇంత మహిమ ఉందండి. మనం మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ఆ స్వామిని కొలుస్తామో ఆ విఘ్నేశుడు మన జీవితాల్లో ఉన్న అడ్డంకులన్నీ కూడా కొంచెం కొంచెంగా తొలగించి మనకి ఒక పూలదార అనేది చూపిస్తాడు. ఇది నమ్మకంతో చేసుకోండి, మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈరోజు వీడియో నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నేను మీ బొమ్మ. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.